మనం ఈ వీడియోలో దానశీలము అనేటటువంటి పాఠ్యభాగానికి సంబంధించినటువంటి ప్రశ్నల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం ముందుగా అవగాహన ప్రతిస్పందనలోని ప్రశ్న గమనిద్దాం మొదటి ప్రశ్న దానాలన్నీ వేటికవే గొప్పవి అయితే నేటి కాలంలో రక్తదానం మరణాంతరం అవయవదానం వంటి చేస్తున్నారు కదా వాటి యొక్క ప్రాధాన్యాన్ని చర్చించండి చూడండి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే దానాలన్నీ వేటికవే గొప్పవి కాబట్టి దానాలన్నీ వేటికవే గొప్పవి అయితే నేటి కాలంలో రక్తదానం మరణాంతరం అవయవదానం వంటివి చేస్తున్నారు కదా వాటి యొక్క ప్రాధాన్యాన్ని చర్చించండి ప్రాధాన్యం అంటే ఇంపార్టెన్స్ కాబట్టి దానాల్లో వేటికవే గొప్పవి అన్నదానం కావచ్చు విద్యాదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు కాబట్టి అన్ని దానాలు గొప్పవే అంటే దేనికదే గొప్పది నేటి కాలం లోపల ముఖ్యంగా ఏం చేస్తున్నామంటే రక్తదానం గురించి పైగా అవయవదానం గురించి నేటి కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంది కాబట్టి వాటి యొక్క ప్రాధాన్యాన్ని అంటే గొప్పతనాన్ని లేదా ఇంపార్టెన్స్ను వివరించండి అని ప్రశ్నలో అడుగుతూ ఉన్నాడు చూడండి సమాధానం దానం అంటే ఇవ్వడం చూడండి దానం అంటే అర్థం ఏంటంటే ఇవ్వడం ఇక్కడ దశ దానాలు దశ దానాలు దశ అంటే అర్థం ఏంటంటే పది అని అర్థం పది దానాలు షోడశ మహాదానాలు ఇక్కడ షోడశ మహాదానాలు అంటే పదహారు రకాల దానాలు ఉన్నాయి అన్ని దాన అని దానాలలో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి రకరకాలుగా దానాలు ఉన్నాయి బలిచక్రవర్తి వామనుడికి మూడు అడుగుల భూమిని దానం చేశాడు చూడండి ఇక్కడ బలిచక్రవర్తి ఏం చేశాడు అంటే ఇక్కడ వామనుడికి ఇక్కడ వామనుడు వామనుడు అంటే ఎవరు శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాల లోపల వామన అవతారం అనేటటువంటిది ఎన్నో అవతారం ఇది ఐదవ అవతారము కాబట్టి వామనుడికి మూడు అడుగుల భూమిని దానం చేశాడు బలిచక్రవర్తి వామనుడికి మూడు అడుగుల నీళ్లను దానం చేశాడు అన్ని దానాల్లోకి వెళ్ళి లోకి అన్నదానం గొప్పదంటారు కాబట్టి దానాలన్నిటి లోపల ఏది గొప్పదంటారు అన్నదానం గొప్పదంటారు ఏ దానం ఇచ్చినా మనిషిని తృప్తిపరచలేము అన్నదానం చేసి మనిషిని సంతృప్తిపరచగలము చూడండి మనం ఏ దానం చేసినా సరే ఎదుటి వ్యక్తిని తృప్తిపరచలేము అంటే అతన్ని సాటిస్ఫై చేయలేము కానీ ఒక్క అన్నదానం చేసి మాత్రం మనిషిని సంతృప్తిపరచగలము చూడండి డబ్బు ఇస్తూ ఉంటే వద్దని ఎవరన్నంటారా ఎవరు అనరు కాబట్టి డబ్బు ఇవ్వడం వల్ల లేదా బంగారం దానం చేయడం వల్ల మరే ఇతర వస్తువు అయినా సరే దానం చేయడం వల్ల మనిషి తృప్తి పడడు కేవలం అన్నదానం చేసేటప్పుడు మాత్రమే చాలు అంటే తన కడుపు నిండగానే చాలు అంటాడు కాబట్టి అన్నదానం చేసి మాత్రమే సంతృప్తి పరచగలం అందుకే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు ఆధునిక కాలంలో అంటే నేటి కాలం లోపల కొత్త దానాలు వచ్చాయి అంటే కొత్త రకాల దానాలు వచ్చాయి ఒకటి రక్తదానం అవయవముల దానం అనేవి నేడు సాగుతున్నాయి కాబట్టి నేటి కాలంలో ఎక్కువగా సాగుతున్న ఏంటంటే ఒకటి రక్తదానం తర్వాత అవయవముల దానము రక్తదానం చూడండి ఇప్పుడు రక్తదానం గురించి తెలుసుకుందాం రక్తదానం రక్తం మనిషి ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి రక్తం అనేటటువంటి మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడుతుంది ప్రమాదాలు జరిగినప్పుడు శస్త్రచికిత్సలు జరిగినప్పుడు మన శరీరాలలోని Ah huh. ప్రమాదాలు జరిగినప్పుడు అంటే ఇక్కడ ప్రమాదాలు అంటే అర్థం ఏంటి ఇక్కడ యాక్సిడెంట్స్ అని అర్థం కాబట్టి ఎప్పుడైనా సరే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు శస్త్రచికిత్సలు అంటే ఆపరేషన్స్ అంటే డాక్టర్స్ ఆపరేషన్ చేసేటటువంటి సమయంలో మన శరీరాలలోని రక్తం ఎంతో పోతుంది కాబట్టి ప్రమాదాలు యాక్సిడెంట్ జరిగినప్పుడు కావచ్చు లేదా ఆపరేషన్స్ జరిగినప్పుడు చేసినప్పుడు కావచ్చు శరీరంలో నుండి రక్తం ఎంతో పోతుంది అప్పుడు ఆ రోగికి అతడి బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించాలి కాబట్టి అతన్ని బ్లడ్ గ్రూప్కు సంబంధించినటువంటి రక్తం మాత్రమే ఎక్కించవలసి ఉంటుంది అప్పటికప్పుడు ఆ గ్రూప్ రక్తం దొరకకపోతే అతడు మరణిస్తాడు చూడండి ఆ సమయం లోపల ఆ వ్యక్తికి ఆ బ్లడ్ గ్రూప్కు సంబంధించినటువంటి రక్తం గనక దొరకకపోతే ఆ వ్యక్తి మరణించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటి బట్టి దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే రక్తదానం అనేటటువంటిది చాలా గొప్పనైనటువంటి విషయం అని మనకు తెలుస్తుంది అందుకని ప్రభుత్వాలు నేడు రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్నాయి అందుకేంటంటే ప్రభుత్వాలు రక్తం యొక్క దానాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాయి ప్రభుత్వాలే కాదు కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ఏం చేస్తున్నాయంటే రక్తాన్ని సేకరిస్తూ ఉన్నాయి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తూ రక్తాన్ని సేకరిస్తూ ఉన్నాయి అవసరమైనటువంటి రోగులకు రక్తాన్ని అందిస్తూ ఉన్నాయి శరీరంలో అధికంగా ఉన్న అధికంగా రక్తం ఉన్నవారు రోగుల అవసరాలకు తమ రక్తాన్ని దానం చేస్తున్నారు చూడండి ప్రతి వ్యక్తి శరీరం లోపల ఏంటంటే అధికంగా రక్తం ఉంటుంది కాబట్టి ఈ రక్తాన్ని అవసరం ఉన్నటువంటి రోగులకు దానం చేయడం అనేది చేస్తూ ఉన్నారు రక్తదానం చేసిన రక్తాన్ని గ్రూప్ల వారిగా బ్లడ్ బ్యాంకుల్లో దాచి అవసరమైనప్పుడు రోగులకు అందిస్తున్నారు కాబట్టి ఇలా దానం చేసినటువంటి రక్తాన్ని ఎక్కడ దాచిపెడుతున్నారంటే బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ బ్యాంకుల్లో దాచిపెట్టేసి అవసరమైనప్పుడు ఆ రోగులకు ఆ రక్తాన్ని అందదిస్తూ అందిస్తూ ఉన్నారు ఎలా అంటే గ్రూపుల వారిగా ఆ రక్తాన్ని గ్రూపుల వారీగా బ్లడ్ బ్యాంకుల్లో నిల్వ చేస్తూ ఉన్నారు కాబట్టి యువత యువకులు సంవత్సరంలో కనీసం రెండు పర్యాయాలు ఇక్కడ రెండు పర్యాయాలు అంటే రెండుసార్లు రక్తాన్ని దానం చేయాలి ఇది మంచి అలవాటు మనం మన రక్తం ఎన్నో ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే యువతి యువకులు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు సంవత్సరం లోపల అంటే ఒక సంవత్సరం లోపల కనీసం రెండుసార్లు రక్తాన్ని దానం చేయవచ్చు దానం చేయడం అనేటటువంటిది ఇది చాలా మంచి అలవాటు పైగా ఎన్నో ప్రాణాలను కూడా రక్తం అనేటటువంటిది కాపాడుతుంది ఇక రెండవ దానం అవయవ దానం నేడు వైద్య రంగంలో మనిషి యొక్క ఒక అవయవం పాడైతే దాన్ని తొలగించి ఇతరులు దానం చేసిన అవయవాలను అతికించి వారికి ప్రాణదానం చేస్తున్నారు ఇక్కడ నేడు వైద్య రంగం లోపల వైద్య రంగం లోపల అంటే మెడిసన్ లోపల ఏంటి అంటే ఏదైనా ఒక వ్యక్తికి ఒక అవయవం పాడైతే ఒక అవయవం అంటే ఏదన్నా ఒక పాటు పాడైతే దాన్ని తొలగించి ఇతరులు దానం చేసినటువంటి అవయవాలను అతికించి వారికి ప్రాణాన్ని దానం చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేత్రదానం అంటే తెలుసు కదా నేత్రాలు అంటే కళ్ళను కళ్ళను దానం చేయడము నెక్స్ట్ కిడ్నీల దానం దాని తర్వాత కాలేయము ఈ రకంగా వగైర అవయవాలు దానం చేస్తున్నారు ఇక్కడ వగైర అంటే మొదలైనవి కాబట్టి కొంతమంది నేత్రాలను దానం చేస్తున్నారు కళ్ళను దానం చేస్తున్నారు కొంతమంది కిడ్నీలను దానం చేస్తున్నారు కొంతమంది కాలేయమును దానం చేస్తూ ఉన్నారు అవయవాళ్ళ దానం చేస్తున్నారు ప్రమాదాలలో బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను సేకరించి చూడండి ఇక్కడ బ్రెయిన్ డెడ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కానీ ఇంకేదైనా కారణాల వల్ల కానీ బ్రెయిన్ డెడ్ అంటే మెదడు చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవయవాలు సేకరించి వాటిని అవసరం ఉన్నవారికి అతుకుతున్నారు కాబట్టి వారి నుండి సేకరించినటువంటి అవయవాలను ఏంటంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వారికి అతికిస్తున్నారు అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు మనిషికి ఒక మూత్రపిండం చాలు చూడండి మనిషికి ఏంటంటే ఒక మూత్రపిండం సరిపోతుంది మన దగ్గర ప్రతి మనిషి లోపల రెండు మూత్రపిండాలు ఉంటాయి కాబట్టి ఒక మూత్రపిండం ఉంటే మనిషి బతకగలడు కాబట్టి ప్రతి వ్యక్తి ఒక మూత్రపిండాన్ని దానం చేసి అది అవసరమైన వారి ప్రాణాలు కాపాడాలి చూడండి ఒక మూత్రపిండాన్ని దానం చేయడం వల్ల ఏంటంటే ఇతరుల యొక్క ప్రాణాన్ని అంటే మూత్రపిండం ఎవరికైతే రెండు మూత్రపిండాలు ఎవరికైతే చెడిపోతాయో వారికి ఒక మూత్రపిండాన్ని దానం చేయడం వల్ల వారి ప్రాణాలు కాపాడబడతాయి నేత్రదానం చేస్తే మనిషి మరణించినా అతని కళ్ళు శాశ్వతంగా నిలుస్తాయి ఒకవేళ చూడండి నేత్రదానం కనుక చేస్తే అతను చనిపోయినప్పటికీ కూడా అతని యొక్క కళ్ళు శాశ్వతంగా నిలుస్తాయంటే ఈ యొక్క ప్రపంచాన్ని చూస్తూ ఉంటాయి అలాగే కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు కూడా మరణాంతరం దానం చేయాలి ఈ రకంగా మన శరీరంలో పనికొచ్చేటటువంటి అవయవాలన్నీ దానం చేయడం వల్ల ఏంటంటే ఈ అవయవాలు ఇతరులకు అతికించడం వల్ల ఇతరులకు పెట్టడం వల్ల వారి యొక్క ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము వ్యక్తీకరణ సృజనాత్మక సంబంధించినటువంటి ప్రశ్నలు ఒకటో ప్రశ్న ఈ కుబ్జుండు అలతింబోడు అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది దానితో మీరు ఏకీభవిస్తారా చూడండి మనకు పాఠ్యభాగం నుండి పద్యాల మధ్యలో నుండి మనకు ఒక సెంటెన్స్నిచ్చి దానిపైన ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాడు కాబట్టి ముందు ఈ యొక్క ఇచ్చినటువంటి సెంటెన్స్ వాక్యం యొక్క అర్థాన్ని చెప్పి సమాధానం రాయవలసి ఉంటుంది ఇలాంటి ప్రశ్నలు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కుబ్జుండు అలతింబోడు అని శుక్రాచార్యుడు చెప్పడం లోపల అతని ఉద్దేశం ఏమై ఉంటుంది దానితో మీరు ఏకీభవిస్తారా చూడండి ఈ కుబ్జుండు ఇక్కడ కుబ్జుండు అంటే అర్థం ఏంటంటే పొట్టివాడు అని అర్థం అంటే ఈ పొట్టివాడు ఈ పొట్టివాడు అంటే ఎవరిక్కడ వామనుడు అంటే శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి దగ్గరికి వామన రూపంలో రావడం జరిగింది కదా కాబట్టి ఈ కుబ్జుండు అంటే ఈ పొట్టివాడు అలతింబోడు అలతిన్ అంటే కొంచెం మాత్రం తీసుకొని పోడు అంటే వెళ్ళడు కాబట్టి ఈ వామనుడు కొంచెం మాత్రం తీసుకొని వెళ్ళడు అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశం ఏమై ఉంటుంది ఇక్కడ శుక్రాచార్యుడు తెలుసు కదా శుక్రాచార్యుడు ఎవరిక్కడ రాక్షసుల యొక్క గురువు కాబట్టి వామనుడు బలిచక్రవర్తి దగ్గరకు వచ్చి మూడు అడుగుల నేలను దానంగా అడిగాడు అలా అడగడం లోపల శుక్రాచార్యుడు ఆ వచ్చినటువంటి వ్యక్తి శ్రీ మహావిష్ణువు అనేటటువంటి విషయాన్ని గ్రహించాడు అందుకేంటంటే శుక్రాచార్యుడు ఉద్దేశం ఏంటి అంటే తన శిష్యుడైనటువంటి బలచక్రవర్తిని కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశం కాబట్టి ఆ ఉద్దేశంతో మీరు ఏకీభవిస్తారా ఇక్కడ చూడండి శుక్రాచార్యుడు తన శిష్యుడెవరిక్కడ బలిచక్రవర్తి బలిచక్రవర్తి వామనుడికి మూడు అడుగుల నీళ్లను ఇస్తానని మాట ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు శుక్రాచార్యుడు ఏమంటుండే ఆ మాటను తప్పమని బలిచక్రవర్తితో అంటున్నాడు దాన్ని మీరు ఏకీభవిస్తారా వచ్చిన పొట్టివాడైన వామనుడు తాను అడిగిన ఆ కొద్దిపాటి మూడు అడుగుల నేలతో పోడని చూడండి ఆ వచ్చినటువంటి పొట్టివాడు ఎవరిక్కడ వామనుడు ఆ వచ్చినటువంటి వాడు వామనుడు తాను అడిగిన ఆ కొద్దిపాటి మూడు అడుగుల నేలతో పోడని అలతింబోడు అంటే మూడు అడుగుల నేలను తీసుకొని వెళ్తాడా వెళ్ళడు అతడు మూడు అడుగులు పేరుతో మూడు లోకాలను కొలుస్తాడని మూడడుగుల పేరు మూడడుగులతోటి ముల్లోకాలను కొలుస్తాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు తను అనుకుంటే బ్రహ్మాండమంతా నిండిపోగలడు బలిచక్రవర్తి రాజ్యాన్ని మొత్తం స్వాధీనం చేసుకుంటాడు కాబట్టి మొత్తం రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు శుక్రాచార్యుడి చెప్పిన మాటల్లోనే సారాంశం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ వచ్చినటువంటి వామనుడు బలిచక్రవర్తిని సర్వనాశనం చేసి మాత్రమే వెళ్తాడు కాబట్టి కొంచెం తీసుకొని వెళ్ళడు అని శుక్రాచార్యుడి యొక్క ఉద్దేశం కాబట్టి శుక్రాచార్యుడుచారుడు చెప్పినటువంటి మాటల్లో సారాంశం ఇది అందుకే శుక్రుడు బలిచక్రవర్తిని తన వంశాన్ని తన వంశాన్ని ఏ వంశాన్ని రాక్షస వంశాన్ని రాజ్యాన్ని ఏ రాజ్యాన్ని ఇక్కడ రాక్షస రాజ్యాన్ని పరాక్రమాన్ని నిలుపుకోమని ఉపదేశించాడు కాబట్టి తన పరాక్రమాన్ని కాపాడుకోమని ఉపదేశించాడు చెప్పాడు ఎవరికడా శుక్రాచార్యుడు ఎవరితోటి బలిచక్రవర్తితోటి రాక్షస వంశ గురువైన శుక్రుడు రాక్షసరాజు బలిని కాపాడాలని భావించాడు కాబట్టి ఇక్కడ రాక్షస వంశానికి గురువైనటువంటి శుక్రాచార్యుడి యొక్క ఉద్దేశం ఏంటంటే రాక్షస రాజు అయినటువంటి బలిచక్రవర్తిని కాపాడాలని అతని యొక్క ఉద్దేశం అందువల్ల నేను శుక్రుని మాటలతో ఏకీభవిస్తాను ఇక్కడ ఏకీభవిస్తాను అంటే అంగీకరిస్తాను అని అర్థం ఇక రెండవ ప్రశ్న హాలికునికి కావలసిన వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు తృప్తి చెందుతాడు చూడండి ఇక్కడ హాలికుడు అంటే రైతు అని అర్థం కాబట్టి రైతుకు కావలసినటువంటి వసతి సౌకర్యాలు ఏ విధంగా ఉంటే అతడు తృప్తి చెందుతాడు అంటే రైతులు ఎప్పుడు తృప్తి చెందుతారు అని ఈ ప్రశ్న యొక్క అర్థం హాలికుడు అంటే రైతు హాలీవుడ్ అంటే ఎవరనుకున్నాము రైతు అర్థం రైతు మంచి మంచి పంటలు పండించాలంటే మంచి పంటలు పండించాలంటే అతడికి మంచి పొలం అతడికి ఏం కావాలి మంచి పొలం కావాలి దానిలో చల్లడానికి మంచి విత్తనాలు కావాలి కాబట్టి ఒకటి మంచి పొలం కావాలి దాంట్లో చల్లడానికి మంచి విత్తనాలు కావాలి ఆ పొలంలోకి చక్కగా నీరు లభించే పంట కాలువలు కాబట్టి పంట పండించడానికి నీళ్ళు కావాలి కాబట్టి పంట కాలువలు అన్నీ ఒకే చోట లభిస్తే హాలికుడు తృప్తి చెందుతాడు కాబట్టి హాలికుడు ఎప్పుడు తృప్తి చెందుతాడంటే మంచి పొలం ఉండాలి మంచి విత్తనాలు ఉండాలి పైగా పంట కాలువలు ఉండాలి అప్పుడు మాత్రమే రైతు తృప్తి చెందుతాడు మంచి పొలం మంచి విత్తనాలు నీటి వసతి ఇక ఎరువులు మురుగునీరు దిగే సదుపాయం పొలంలో పనిచేసేందుకు చౌకగా కూలీలు చౌకగంటే తక్కువ ఖర్చుతో వచ్చేటటువంటి కూలీలు దొరికితే రైతు తృప్తి చెందుతాడు పండిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్ సదుపాయం చూడండి రైతు కష్టపడి పంట పండిస్తాడు ఆ పంటను అమ్ముకోవడానికి మార్కెట్ సదుపాయం కూడా ఉంటే అతడు మరింత బాగా తృప్తి పడతాడు కాబట్టి రైతుకు కావలసినటువంటి వసతులు ఏమిటి అంటే ఒకటి మంచి పొలం కావాలి రెండవది మంచి విత్తనాలు ఉండాలి తర్వాత పంట కాలువలు ఉండాలి ఎరువులు ఉండాలి మురుగునీరు దిగే సదుపాయం ఉండాలి పొలంలో పనిచేసేందుకు కూలీలు ఉండాలి పైగా మార్కెట్ సదుపాయం ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు రైతు చక్కగా తృప్తి చెందుతాడు ఇక తర్వాత ప్రశ్న చూడండి సిరి మూటగట్టుకొని పోవం జాలిరే చూడండి ఇది కూడా పాఠం మధ్యలో నుండి ఇచ్చినటువంటి సెంటెన్స్ అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉంటుంది కాబట్టి సిరి అంటే సంపద సంపద మూటగట్టుకొని పోవం జాలిరే అంటే సంపదలను తీసుకొని ఎవరైనా వెళ్ళారా అంటే దీని యొక్క అర్థం ఏంటంటే చనిపోయేటప్పుడు తను సంపాదించినటువంటి సంపదలు ఏదైనా కొంత భాగాన్ని తీసుకొని ఎవరైనా వెళ్ళారా వెళ్ళలేదు కదా అనడంలో బలిచక్రవర్తి ఆంతర్యం ఏమై ఉంటుంది బలిచక్రవర్తి యొక్క ఉద్దేశం ఏమై ఉంటుంది అని ఈ ప్రశ్నలో అడుగుతున్నాడు పూర్వం ఎందరో రాజులు ఉన్నారు పూర్వకాలంలో ఏంటంటే చాలామంది రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి అంటే వాళ్ళు ఏం చేశారంటే చక్కగా రాజ్యాలను కూడా సంపాదించుకున్నారు రాజ్యాలను విస్తరించుకున్నారు వారు ధనధాన్య సంపదలు కూడబెట్టారు చూడండి వాళ్ళు అనేక ధనధాన్య సంపదలను కూడబెట్టారు వారు మరణించినప్పుడు వారు పరలోకానికి వెడుతూ తాము సంపాదించిన ధనాన్ని మూటగట్టుకొని తమ వెంట వారు తీసుకెళ్ళలేదు వాళ్ళు చనిపోయినప్పుడు పరలోకానికి వెళ్ళేటటువంటి సమయంలో తాము సంపాదించినటువంటి ధనం లోపల ధనాన్ని మూటగట్టుకొని అంటే మూటలుగా తీసుకొని తమ వెంట తీసుకెళ్ళలేదు ఎవరు తాము సంపాదించిన సిరి సంపదలను చనిపోతూ కూడా తీసుకువెళ్ళలేరు కాబట్టి ఎవరైనా సరే చనిపోయేటప్పుడు సిరి సంపదలు ఎవరైనా తీసుకొని వెళ్తారా వెళ్ళరు వెళ్ళలేరు సంపదలు శాశ్వతం కాదని చూడండి ఇక్కడ ఈ సంపదలు అనేటటువంటి శాశ్వతం కాదని వారు సంపాదించిన కీర్తి ప్రతిష్టలే శాశ్వతంగా నిలుస్తాయని చూడండి వారు సంపాదించినటువంటి కీర్తి ప్రతిష్టలే శాశ్వతంగా నిలుస్తాయని బలిచక్రవర్తి మాటల్లోని ఆంతర్యం కాబట్టి ఇక్కడ బలిచక్రవర్తి మాటల్లోని ఆంతర్యం అంటే ఉద్దేశం ఏంటంటే ఎవరైనా సరే ధనాన్ని సంపాదించవచ్చు కానీ చనిపోయినప్పుడు మాత్రం ఎవరు కూడా ఆ స్థిరి సంపదలను తీసుకొని వెళ్ళలేరు అతనికి ఒక మంచి పేరు మాత్రమే ఇక్కడ కీర్తి అంటే మంచి పేరు మాత్రమే మిగులుతుంది కీర్తి ప్రతిష్టలే అంటే మంచి పేరు మాత్రమే మిగులుతుంది తప్ప ఎలాంటి ధనాన్ని తీసుకొని వెళ్ళరు అనేటటువంటిది బలిచక్రవర్తి ఆంతర్యం ఈ మాటలను బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుడితో అంటూ ఉన్నాడు ఇక తర్వాత ప్రశ్న చూడండి ఈ పాఠాన్ని బట్టి పోతన కవిత్వం ఎలా ఉందని భావిస్తున్నారు కాబట్టి పోతన బొమ్మెర పోతన గారి యొక్క కవిత్వం ఎలా ఉంది అని భావిస్తున్నారు ఈ పాఠం రాసినటువంటి కవి పేరు బొమ్మెర పోతన పోతన గారి కవిత్వం శబ్దాలంకారాల సొగసుతో పండిత పామర రంజకంగా ఉంది ఇక్కడ శబ్దాలంకారాల సొగసు చూడండి అలంకారం అంటే అర్థం ఏంటి అందాన్ని చేకూర్చేటటువంటిది అంటే కవులు రాసినటువంటి కావ్యాలకు అందాన్ని చేకూర్చేటటువంటివి అలంకారాలు కాబట్టి కొంతమంది కవులు ఏంటంటే కొంతమంది శబ్దాలంకారాలను ప్రయోగించేటటువంటి వాళ్ళు కొంతమంది అర్థాలంకారాలను తమ రచనలో ప్రయోగించేటటువంటి వారు కానీ ఇక్కడ ఏంటంటే పోతన గారి యొక్క కవిత్వం లోపల శబ్దాలంకారాల సొగసు ఉంటుంది ఇక్కడ సొగసు అంటే అందమనర్థం అంటే తన రచనల్లో ఎక్కువగా శబ్దాలంకారాల యొక్క సొగసు శబ్దాలంకారాలను ఎక్కువగా ప్రయోగించడం జరుగుతుంది పైగా పండిత పామర రంజకంగా ఉంటుంది ఇక్కడ పండితులు అంటే గొప్పగా చదువుకున్నటువంటి వాళ్ళు పామరులు అంటే ఏమీ చదువుకోనటువంటి వారు రంజకంగా అంటే ఆనందింపచేసేటటువంటి విధంగా లేదా ఆకర్షించేటటువంటి విధంగా ఉంటుంది పోతనగారి యొక్క రచన ఎలా ఉంటుందంటే పండితులను ఏమీ చదువుకునేటువంటి పామరులను కూడా ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది పోతనగారి రచన ప్రసన్న మధురంగా ప్రసన్న మధురంగా గంగా ప్రవాహం వలె సాగింది గారి యొక్క కవిత్వం రచన ఎలా ఉంటుందంటే ప్రసన్నులను చేసుకునేటటువంటి విధంగా మధురంగా తీయగా గంగా ప్రవాహం వలె గంగా నది ముందుకు ఎలా సాఫీగా సాగుతుందో ఆ రకంగా ఉంటుంది ఈ వామన చరిత్రలోని పద్యాలలో కారే రాజులు రాజ్యములు గలగవే వంటి పద్యాలు తెలుగువారి నాలుకలపై సదా నాట్యమాడుతూ ఉంటాయి పోతన గారు రాసినటువంటి పద్యాల లోపల మనకి ఈ పాఠంలో పరిచయం చేయబడినటువంటిది కారే రాజులు అనేటటువంటి పద్యాలు చూడండి ఇలాంటి పద్యాలు ఏమీ చదువుకున్నటువంటి వారి యొక్క నాలుకలపైన సదా నాట్యమాడుతూ ఉంటాయి కాబట్టి ఈ పద్యాలు తెలుగువారికి కండత ఉంటాయి అంటే ఈ పద్యాలు పాడుకుంటూ ఉంటారు నిరయంబైన నిబంధమైన అనే పద్యంలో ఇక్కడ మరో పద్యం ఉంది చూడండి నిరయం నిబంధమైన అనే పద్యంలో గల అంత్యానుప్రాస అలంకారం అంత్యానుప్రాస అంటే అర్థం ఏంటంటే అంత్య అంటే చివర ప్రాస అంటే ఒకే అక్షరం రావడము కాబట్టి చివర నిరయంబైన చూడండి ఇక్కడ బైనా ఈ పదం లోపల బైనా ఉంది నెక్స్ట్ అయినా ఈ రకంగా పదాల చివర ఒకే ప్రాసతో ఉన్నటువంటి అక్షరం వస్తే దాన్ని అంత్య అనుప్రాస అలంకారం కర్ణపేయంగా ఉంది ఏమైనా తాను అబద్ధం ఆడలేనన్న బలిచక్రవర్తి మాటలు హృదయ రంజకంగా ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా తాను అబద్ధం ఆడలేనని ఎవరన్నా ఈ మాటలు బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుడితో అన్నాడు కాబట్టి ఈ మాటలు హృదయ రంజకంగా ఉన్నాయి అంటే ఈ హృదయాన్ని రంజింపచేసేటటువంటి విధంగా అంటే ఆనందపరిచేటటువంటి విధంగా ఉన్నాయి పోతనగారి కవిత్వం పుష్పకోమలం పుష్పకోమలం అంటే పువ్వు ఎంత సుమకోమలంగా ఉంటుంది పువ్వు ఎంత అయితే సున్నితంగా ఉంటుందో అంత సున్నితంగా ఉంటుంది పోతనగారి కవిత్వం భక్తి మధురం కాబట్టి భక్తి బంధురం పోతన గారి కవిత్వంలో ఎక్కువగా భక్తికి ప్రాధాన్యతనివ్వడం అనేటటువంటిది జరిగింది ఇది పోతనగారి కవిత్వం యొక్క కవిత్వం ఇలా ఉంటుంది తర్వాత ప్రశ్న ఆడిన మాట తప్పకూడదు ఎందుకు చూడండి ఆడిన మాట తప్పకూడదు ఎందుకు పూర్వం భూదేవి ఎటువంటి చెడ్డ పని చేసిన వాడినైనా భరిస్తాను కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను అని చెప్పిందంట ఇక్కడ ఏంటంటే పూర్వం భూదేవి ఏమంటుందంటే ఎలాంటి చెడ్డ పని చేసిన వాడినైనా భరిస్తాను అంటే ఎలాంటి చెడ్డ పని చేసినటువంటి వాడినైనా భరిస్తాను కానీ ఆడిన మాట తప్పిన వాడిని మాత్రం మోయలేను అని బ్రహ్మదేవుడితో అన్నది ఈ మాటలు భూదేవి బ్రహ్మదేవుడితో అన్నది అంతేకాదు తాను అన్న మాటకు కట్టుబడి సత్యంతో బ్రతకడం అభిమానధనులైన వారికి ఉత్తమ మార్గం కాబట్టి ఇక్కడ ఏంటంటే తాను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండడము అంటే మాటకు కట్టుబడి ఉండడము సత్యంతో బ్రతకడము అంటే ఎప్పుడూ నిజాలను మాట్లాడము అభిమాన ధనులైన వారి ఉత్తమ మార్గం అభిమానమే ధనంగా కలిగినటువంటి వారు అంటే వాళ్ళ దగ్గర ఎలాంటి సంపద లేకపోయినప్పటికీ కూడా అభిమానమే ధనంగా కలిగినటువంటి వారు వాళ్ళు వారు అనుసరించేటటువంటి మార్గం ఉత్తమ మార్గం ఎన్ని కష్టాలు వచ్చినా పేదరికం సంభవించిన ధన ప్రాణాలకు చేటు వచ్చిన చివరికి మరణమే సంభవించిన అభిమానధనులు మాట తప్పలేరు చూడండి ఇక్కడ ఏంటంటే అభిమానదనులకు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ పైగా పేదరికం వచ్చినప్పటికీ ధన ప్రాణాలకు అంటే ధనం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడినా సరే ప్రాణం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడినా సరే వాళ్ళు మాట తప్పలేరు ఇచ్చిన మాట తప్పడం కన్నా మహాపాపం లేదు కాబట్టి ఈ మాట తప్పడం అనేటటువంటి దానికంటే గొప్పనైనటువంటి పాపం మరొకటి లేదు అందుకే ఎప్పుడు కూడా ఆడిన మాటను తప్పకూడదు సత్యవాక్య సత్యవాక్యం వల్ల పుణ్యం వస్తుంది కాబట్టి సత్యాన్ని పలకడం వల్ల ఏమొస్తుంది సత్యవాక్యం వాక్యుమెంటరీ మాటలు సత్యాన్ని పలకడం వల్ల పుణ్యం లభిస్తుంది సత్యం మాట్లాడే వారికి స్వర్గాది పుణ్యలోకాలు సంభవిస్తాయి ఎవరైతే సత్యం మాట్లాడుతారో వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది పైగా వారికి పుణ్యలోకాలు వంటి పుణ్యం కూడా కలుగుతుంది కాబట్టి ఆడిన మాట తప్పకూడదు అందుకేంటంటే ఆడిన మాటని ఎప్పుడు కూడా తప్పకూడదు ఇక రూప ప్రశ్న నేటి సమాజానికి దాతృత్వం గల వ్యక్తుల ఆవశ్యకతను తెలపండి ఇక్కడ దాతృత్వం గల వ్యక్తులు ఇక్కడ దాతృత్వం దాతృత్వం అంటే దానం చేసేటటువంటి గుణం కలిగినటువంటి వ్యక్తుల ఆవశ్యకతను ఆవశ్యకత అంటే ఇంపార్టెన్స్ కాబట్టి నేటి సమాజానికి దానం చేసేటటువంటి వారు అవసరమా అంటే అవసరమని మనం చెప్పుకోవాలి నేటి సమాజంలో ధనవంతులు పేదవారు ఉన్నారు చూడండి సమాజం లోపల చాలామంది ధనవంతులు ఉన్నారు చాలామంది పేదవారు కూడా ఉన్నారు ధనవంతులలో పరిశ్రమ పరిశ్రమాధిపతులలో కొందరు మహాసంపన్నులు ఇక్కడ పరిశ్రమలు అంటే ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు సంపాదించి ఫ్యాక్టరీలు నెలకొల్పి ధనాన్ని సంపాదించినటువంటి అధిపతులలో కొందరు మహా సంపన్నులు అంటే ఎక్కువగా ధనాన్ని సంపాదించినటువంటి వారు ఉన్నారు అంటే పరిశ్రమలను స్థాపించి ఫ్యాక్టరీలను స్థాపించి ఎక్కువగా ధనాన్ని స్థాపించి ధనాన్ని సంపాదించినటువంటి వారు ఉన్నారు వారి వద్ద ధనం మూలుగుతుంది చూడండి వారి దగ్గర ధనం అనేటటువంటి ధనం మూలగడం అంటే అర్థం ఏంటంటే ధనం ఎక్కువగా ఉంది అని అర్థం వారు ఆ ధనాన్ని విదేశీ బ్యాంకుల్లో దాస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క ధనాన్ని విదేశీ బ్యాంకుల్లో పలాంటి ఇతర దేశాలకు చెందినటువంటి బ్యాంకుల్లో దాస్తున్నారు ఇలా దాయడం వల్ల ఏంటి ఇతర దేశాలకు లాభం అవుతుంది అదే ధనాన్ని భారతదేశానికి చెందిన బ్యాంకుల్లో కనుక దాస్తే భారతదేశానికి లాభం చేకూర్చబడుతుంది తమ సంతానానికి ఇస్తున్నారు వాళ్ళు ఈ రకంగా బ్యాంకు లోపల దాచేసి ఆ యొక్క ధనాన్ని వేరికి అంటే వారి యొక్క సంతానానికి ఇవ్వడం జరుగుతుంది సమాజంలో ఎందరో పేదవారికి కట్టుకోవడానికి బట్ట తినడానికి తిండి ఉండడానికి ఇల్లు లేదు చూడండి సమాజం లోపల చాలామంది పేదవారు ఉన్నారు కనీసం వాళ్ళకు కట్టుకోవడానికి బట్టలు లేవు తినడానికి తిండి లేదు కనీసం ఉండడానికి వాళ్ళకు ఇల్లు కూడా లేదు త్రాగడానికి సరైనటువంటి మంచినీరు వారికి దొరకడం లేదు కానీ వాళ్ళకి ఏంటంటే మంచినీరు కూడా లేదు కాబట్టి ఈ రకంగా ఇవి ఏవి లేనటువంటి పేదవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు కాబట్టి ఈ ధనవంతులు ఈ ధనవంతులు అంటే ఎవరిక్కడ ఫ్యాక్టరీలు స్థాపించి ధనాన్ని సంపాదించినటువంటి ఈ ధనవంతులు దాతృత్వ గుణాన్ని పెంపొందించుకొని దాతృత్వ గుణం అంటే దానం చేయాలనేటటువంటి గుణాన్ని పెంపొందించుకొని బీదవారికి ఇల్లు బీదవారికి ఇల్లు కట్టించి ఇవ్వాలి వారికి మంచినీటి సదుపాయాలు అంటే త్రాగడానికి మంచినీటి వసతులను ఏర్పాటు చేయించాలి మరుగుదొడ్ల సదుపాయాలు కల్పించాలి మంచి విద్యాలయాలు వైద్యశాలలు ప్రారంభించి బీదవారికి సహాయపడాలి కాబట్టి విద్యాలయాలు అంటే పాఠశాలలు నెక్స్ట్ వైద్యశాలలు అంటే హాస్పిటల్స్ వీటిని కట్టించి పేదవారికి సాయం చేయాలి అందువల్ల పన్ను ఎగ్గొట్టి ఎంత దాచినా వారు చనిపోయేటప్పుడు ఆ ధనాన్ని వెంట తీసుకు వెళ్ళలేరు చూడండి పన్ను ఎగ్గొట్టి ఆదాయ పన్ను ఎగ్గొట్టి చూడండి గవర్నమెంట్కు ప్రభుత్వానికి ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి ఉంటుంది కాబట్టి ఈ రకంగా పన్ను ఎగ్గొట్టి అంటే పన్నును కట్టకుండా వాళ్ళు ఎంత ధనాన్ని సంపాదించినా చనిపోయేటప్పుడు వెంట తీసుకెళ్తారా తీసుకెళ్ళలేరు ఎంత లక్షాధికారైనా లవణము అన్నమే తింటాడు ఇక్కడ ఎంత లక్షాధికారైనా ఎంత డబ్బు సంపాదించిన వాడైనా సరే లవణం అంటే ఉప్పు అన్నమే తింటాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఉప్పుతో కూడినటువంటి అన్నం మాత్రమే తింటాడు కానీ బంగారాన్ని తినడు బంగారం తినగలుగుతాడా ఎంత డబ్బు ఉన్నటువంటి వాడైనా సరే కూర లోపల ఉప్పు వేసుకోవాల్సిందే తప్ప బంగారాన్ని మాత్రము వేసుకోవడు దాచిన సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది చివరికి ఏంటంటే అతను చనిపోయినప్పుడు ఆ సొమ్మును ఆ యొక్క సంపదలను ప్రభుత్వం అనేటటువంటిది స్వాధీనం చేసుకుంటుంది కాబట్టి ధనవంతులు బిల్ గేట్స్లా విప్రో అధినే అధిపతి ప్రేమ్జీలా తాతా బిర్లాల వలె తమ సొమ్మును ధర్మ కార్యాలకు వినియోగించాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే బిల్ గేట్స్ లాగా లాగా తాతా బిర్లా లాగా వీళ్ళు ఏంటంటే వాళ్ళు సంపాదించినటువంటి సొమ్మును ధర్మ కార్యాలకు ఉపయోగించాలి అందువల్ల వారికి మానసిక సంతృప్తి ఆనందం కలుగుతాయి కాబట్టి ఈ రకంగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క మనసు సంతృప్తి చెందుతుంది పైగా వారికి ఏంటంటే ఆనందం కలుగుతుంది ప్రభుత్వం సొమ్మును కొల్లగొట్టి బిడ్డలకు ఇవ్వడం మానే తమ సొమ్ములో కొంత భాగాన్ని దాన ధర్మాలకు వాళ్ళు ఖర్చు పెట్టాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాన్ని కొల్లగొట్టి సొమ్మును సంపాదించడం కంటే ఆ సంపాదించినటువంటి సొమ్మును ప్రభుత్వం సొమ్మును కొల్లగొట్టి బిడ్డలకు ఇవ్వడం మానే అంటే వాళ్ళ యొక్క సంతానానికి ఇవ్వడం మానేసి తాము సంపాదించినటువంటి సొమ్ములో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఖర్చు పెట్టాలి అందువల్ల ధనవంతులకు స్వర్గాది పుణ్యకార్యాలు లభిస్ పుణ్యలోకాలు లభిస్తాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ రకంగా ధనవంతులకు స్వర్గము లభిస్తుంది పైగా పుణ్యం కూడా వారికి లభిస్తుంది మానసిక ప్రశాంతి ఆనందం లభిస్తుంది కాబట్టి ఏంటంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆనందం కూడా వారికి లభిస్తుంది కాబట్టి ఈ రకంగా ధనవంతులు వారు సంపాదించినటువంటి ధనాన్ని పేదలకు ఉపయోగించేలా చేయడము మంచిది మరొక ప్రశ్న పాఠ్యభాగ సారాంశాన్ని సొంత మాటల్లో రాయండి ఈ పాఠం యొక్క దానశీలం పాఠం యొక్క సారాంశాన్ని సొంత మాటల్లో రాయమని అడుగుతూ ఉన్నాడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఓ రాజా నీ వంశాన్ని రాజ్యాన్ని తేజస్సును నిలుపుకో అంటే కాపాడుకో ఈ వామనుడు విష్ణువు ఈ వామనుడు ఎవరికడా విష్ణువు మూడు అడుగులతో మూడు లోకాలను కొలిచి త్రివిక్రమ రూపం ధరిస్తాడు కాబట్టి మూడు అడుగులతోటి మూడు లోకాలను కొలవగలిగాడు కొలవగలుగుతాడు బ్రహ్మాండమంతా నిండిపోతాడు కాబట్టి ఈ దానం చేయవద్దు కాబట్టి వామనుడికి మూడు అడుగుల నీళ్లను దానం చేయవద్దు వామనుడిని పంపించి వేయు అని అంటాడు వామనుడిని పంపించమని అంటాడు గురువుగారి మాటలు విన్న బలిచక్రవర్తి గురువుగారితో ఓ మహాత్మా మీరు చెప్పింది నిజం ఇదే గృహస్థ ధర్మం మీరు చెప్పినటువంటి మాట నిజమే కానీ ఇది గృహస్థ ధర్మం గృహస్థ ధర్మం ఏంటి మాట ఇచ్చి మాటకు కట్టుబడి ఉండాలి ఏది అడిగినా ఇస్తానని చెప్పి ఇక్కడ నేనేం చెప్పాను వామనుడితో ఏది అడిగినా సరే ఇస్తానని మాట ఇచ్చాను ఇప్పుడు ధనంపై దురాశతో ధనంపై దురాశతో లేదని చెప్పి పంపలేను కాబట్టి నేను ధనం మీద వ్యామోహంతో ఇప్పుడు నేను నే వామనుడిని పంపించలేను ఇచ్చిన మాట తప్పడం కన్నా పాపం లేదు చూడండి ఇక్కడ ఏంటంటే మాటకు మాట ఇచ్చి మాట తప్పినట్లయితే పాపం కలుగుతుంది దాతకు తగినంత ధనం మంచి ప్రతిగ్రహీత దొరకడం అదృష్టం కాబట్టి దాతకు అంటే దానం చేయాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తికి ధనం ఉండడము పైగా దానం స్వీకరించేటటువంటి వ్యక్తి దొరకడం అనేటటువంటివి ఈ రెండు అదృష్టాలు కాబట్టి ఈ రెండు అదృష్టాలు నాకు కలిగి ఉన్నాయి ఆచార్య పూర్వం రాజులు ఉన్నారు పూర్వకాలము చాలామంది రాజులు ఉన్నారు వారికి రాజ్యాలు ఉన్నాయి కాబట్టి వారు రాజ్యాలను సంపాదించారు వారు గర్వపడ్డారు వారెవ్వరూ సిరి సంపదలను మూటగట్టుకొని పోలేదు వాళ్ళు చనిపోయేటప్పుడు ఎవ్వరు కూడా వాళ్ళు సంపాదించినటువంటి ధనాన్ని మూటగట్టుకొని పోలేరు ప్రపంచంలో వారి పేర్లు కూడా నేడు మిగలలేదు చూడండి ప్రపంచంలో ఇప్పుడు వారి యొక్క పేర్లు ఉన్నాయా అంటే వాళ్ళ పేర్లు కూడా ఎవరికీ తెలియదు శిబి చక్రవర్తి వంటి దాతలను నేటికి ప్రపంచం మరువలేదు ఇక్కడ శిబి చక్రవర్తి వంటి గొప్ప దాతలను ప్రపంచం నేటికి మరవలేదంటే ఇప్పటికీ గుర్తుంచుకుంది ఎన్ని పుణ్యకార్యాలు చేసినా విష్ణుమూర్తి దర్శనం అసాధ్యం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా చాలామంది ఋషులు ఏంటంటే తపస్సు చేస్తున్నారు శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనం గురించి కాబట్టి విష్ణుమూర్తి యొక్క దర్శనం గురించి అయినా వారికి అది అసాధ్యం అటువంటి గొప్పవాడు వామనుడిగా మారి యాచిస్తే నా వంటి వాడు తప్పక ఇవ్వాలి అంత గొప్పనైనటువంటి శ్రీ మహావిష్ణువే సామాన్యమైనటువంటి నా దగ్గరికి వచ్చి ఇలా యాచిస్తే అడిగితే నేను ఇవ్వకపోవడం అనేటటువంటిది చాలా తప్పు అవుతుంది కాబట్టి నేను తప్పకుండా ఇవ్వాలి నరకం వచ్చిన నాకు నరక ప్రాప్తించినా సరే బంధనం ప్రాప్తించిన బంధనము నాకు ఈ భూమికి నా సంతానానికి బంధనం తొలగిపోయినా సరే రాజ్యం పోయినా నా యొక్క రాజ్యం మొత్తం అంతరించిపోయినా సరే మరణమే సంభవించిన నాకు చివరికి మరణం సంభవించిన నా వంశం నశించిన మొత్తానికి నా వంశం నశించిపోయినా సరే నేను ఆడిన మాట తప్పను కాబట్టి నేను మాట ఇచ్చాను వామనుడికి కాబట్టి ఆ మాటను నేను తప్పను వచ్చిన వామనుడు త్రిమూర్తులలో ఎవరైనా సరే త్రిమూర్తులు తెలుసు కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ వచ్చినటువంటి వారు ఎవరైనా సరే నా నాలుక వెనుదిరగదు కాబట్టి నా నాలుక వెనుదిరగదు అంటే దీని యొక్క అర్థం ఏంటంటే నేను ఆడిన మాటను తప్పను అని బలి చక్రవర్తి శుక్రునితో చెప్పాడు ఇంతలో బలి భార్య బలి బలిచక్రవర్తి భార్య పేరు వింధ్యావళి బంగారు కలుషంతో నీరు తెచ్చింది బంగారు కలుషంలో నీళ్ళు తీసుకొని వచ్చింది బలి వామనుడి రెండు పాదాలు కడిగి ఆ నీటిని తన శిరస్సును చల్లుకున్నాడు బలి చక్రవర్తి ఏం చేశాడు అంటే వామనుడి యొక్క రెండు పాదాలు కడిగి ఆ నీటిని తన శిరస్సు పైన అంటే తలపైన చల్లుకున్నాడు బలి వామనుడిని పూజించి పరబ్రహ్మ ప్రీతిగా అతడికి మూడు అడుగుల నీళ్లను దానం చేశాడు ఇక్కడ బలి చక్రవర్తి ఏం చేశాడంటే మూడడుగుల నీళ్లను వామనుడికి దానం చేశాడు అప్పుడు పంచభూతాలు బలి చక్రవర్తిని ప్రశంసించాయి పంచభూతాలు పంచభూతాలంటే తెలుసు కదా అగ్ని నీరు వాయువు ఆకాశం భూమి ఇవి పంచభూతాలు దశ దిక్కులు దశ దిక్కులు అంటే దశ దిశలు అంటే పది దిక్కులు పది దిక్కులు అంటే అర్థం ఏంటంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కులు వీటి మధ్య ఉండేటటువంటి మూలలు ఆగ్నేయం ఈశాన్యం నైరుతి వాయవ్యం ఈ నాలుగు నాలుగు ఎనిమిది అవుతాయి పైన ఆకాశం కింద భూమి ఈ రెండు కలపతి మొత్తం పది కాబట్టి దశదిక్కులు బలిచక్రవర్తిని ప్రశంసించాయి అంటే బలిచక్రవర్తి యొక్క గొప్పతనాన్ని గొప్పగా ప్రశంసించాయి తర్వాత ప్రశ్న ఆడిన మాట తప్పకపోవడం ఆడిన మాట తప్పకపోవడం దానగుణం కలిగి ఉండడం మొదలైన విశిష్ట లక్షణాల ఆవశ్యకతను తెలుపుతూ నినాదాలు సూక్తులు రాయండి ఇక్కడ ఏంటంటే నినాదాలు అంటే అర్థం ఏంటంటే రైమింగ్ సెంటెన్స్ సూక్తులు అంటే మంచి మాటలు సూక్తులు అంటే మంచి మాటలు చూడండి ఇక్కడ ఆడి తప్పకు ఇచ్చి దెప్పకు ఎప్పుడైనా సరే నినాదాలు ఎలా ఉంటాయంటే చివర అంత్యానుప్రాసతో వచ్చేటటువంటి అక్షరాలు ఉంటాయి చివర అంత్యానుప్రాసతో వచ్చేటటువంటి అక్షరాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆడి తప్పకు ఇచ్చి దెప్పకు ఇది నినాదం పలికి బొంకకు ఇచ్చి పుచ్చుకోకు ఇది కూడా నినాదం కాబట్టి ఆడి తప్పకు అంటే మాట ఇవ్వకు ఒకవేళ మాట ఇచ్చిన తర్వాత చేసినటువంటి సహాయాన్ని పదే పదే తెప్పకు నీకు నేను నీకు సహాయం చేశానని అలా చెప్పకు తెప్పకు పలికి బొంకకు ఇచ్చి పుచ్చుకోకు మాట ఇవ్వకు ఒకవేళ ఎవరికైనా మాట ఇచ్చినావంటే దానికి కట్టుబడి ఉండు ఇచ్చి పుచ్చుకోకు అంటే వారికి సహాయం చేశాను నేను నీకు సహాయం చేశాను కదా మళ్ళీ నువ్వు నాకు సహాయం చేశానని అని అడగకూడదు ఇది కూడా అంత్యప్రాస ఉంది కాబట్టి ఇది కూడా నినాదము సత్యమే సర్వమత సారం ఇది సూక్తి మంచి మాట సత్యమే సర్వమత సారం కాబట్టి సత్యమన్నే సత్యాన్ని పలకడం అనేటటువంటిది అన్ని మతాల యొక్క సారం అంటే అన్ని మతాలు కూడా సత్యాన్ని పలకమని చెప్తూ ఉన్నాయి సత్యమున్న చోటనే ధర్మము ధర్మం ఉన్న చోటనే జయము తథ్యము కాబట్టి ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడే ధర్మం ఉంటుంది ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడనే జయము తథ్యము తథ్యం అంటే తప్పదు వారికి మాత్రమే జయం కలుగుతుంది కాబట్టి ఇది కూడా సూక్తి సత్యంబు గల చోట సమకూరు శుభములు ఎక్కడైతే సత్యం ఉంటుందో అక్కడ ఏంటంటే సమకూరు అంటే కలుగుతాయి శుభాలు అంటే అన్ని మంచి శుభాలే కలుగుతాయి దాతలేని కొంప దయ్యాల పెనువాడా కాబట్టి దాత లేనటువంటి కొంప కొంప అంటే ఇల్లు దయ్యాల పెనువాడ అంటే దయ్యాలకు నివాస స్థానము అని అర్థం సత్యస్య వచనం శ్రేయ సత్యస్య అంటే సత్యాన్ని వచనం అంటే మాట పలకడం అనేటటువంటిది శ్రేయస్సు అంటే మంచి మాట పలకడం అనేటటువంటిది మంచిది అంటే సత్యాన్ని పలకడం అనేటటువంటిది శ్రేయ అంటే మంచిది అని అర్థం కాబట్టి ఇది కూడా సూక్తి సత్యాన్ని మించిన ధర్మం లేదు సత్యాన్ని మించినటువంటి ధర్మం లేదు అంటే అన్నిటికంటే గొప్పది ఏంటంటే సత్యము ఇది కూడా సూక్తి సత్యము నూరుగురు పుత్రుల కంటే శ్రేష్ఠము ఈ సత్యం అనేటటువంటిది అంటే సత్యానికి కట్టుబడి ఉండడం అనేటటువంటిది సత్యాన్ని పలకడం అనేటటువంటిది వంద మంది పుత్రుల కంటే కూడా శ్రేష్టము అంటే గొప్పనైనటువంటిది అని అర్థం సత్యం కంటే సుకృతము అసత్యం కంటే పాతకము లేదు ఇక్కడ సుకృతం అంటే మంచి అని అర్థం అంటే సత్యం కంటే మంచి అనేటటువంటిది లేదు అంటే సత్యమే చాలా మంచిది అసత్యం కంటే పాతకము పాతకం అంటే ఇక్కడ పాపం అని అర్థం కాబట్టి అసత్యాన్ని పలకడం వల్ల ఏంటి పాపం కలుగుతుంది సత్యాన్ని మించిన ధర్మము తల్లిని మించిన దైవం లేదు కాబట్టి సత్యాన్ని మించినటువంటి ధర్మము అంటే సత్యం కంటే మించినటువంటి ధర్మం ఏది లేదు తల్లిని మించిన దైవం లేదు అంటే తల్లి కంటే గొప్పనైనటువంటి దైవం ఏది లేదు సత్యం ముందర సర్వధర్మాలు ధూళి సదృశాలు కాబట్టి ఈ సత్యం యొక్క ముందట సత్యం ముందట సర్వధర్మాలు అన్ని ధర్మాలు కూడా ధూళి సదృశాలు ఇక్కడ ధూళి అంటే అర్థం ఏంటంటే దుమ్ము దుమ్ముతో సమానమైనటువంటివి అని అర్థం కాబట్టి ధూళి రేణువు లాంటివి అంటే దుమ్ముతో కూడుకున్నటువంటి చిన్న చిన్న రేణువు లాంటివి ఏవి సర్వధర్మాలు దీని ముందట సత్యం ముందట అంటే దీని బట్టి ఏం తెలుస్తుందంటే సత్యమే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది అని అర్థం దాన ధర్మాలకు కాని ధనం ఎంతున్న దండగే దాన ధర్మాలకు కాని ధనం అంటే దాన ధర్మాలు చేయకుండా ఉన్నటువంటి ఎంత ధనమైనప్పటికీ కూడా అది దండగే దండగ అంటే వృధా అని అర్థం అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని అర్థం అంటే దా ఏది సంపదను సంపాదించిన తర్వాత దాన్ని దానం చేయాలి నేటి దానం భావి జన్మ సుఖానికి ప్రధానం ఇప్పుడు నువ్వు దానం చేసినట్లయితే భావి జన్మలో అంటే వచ్చే జన్మలో నీకు సుఖం లభిస్తుంది లేదా సుఖం కలుగుతుంది అని అర్థం పెట్టిన వాడికి పుట్టెడు సొమ్ములు వాడికి అంటే ఎవడికైతే దానం చేస్తాడో అతడికి సొమ్ములు అతడికి సంపద లభిస్తుంది సత్యం సత్యం నాస్తి పరోధర్మ ఇక్కడ సత్యాన్ని పలకడం అనేటటువంటిది మంచి ధర్మం